ఈరోజు వైఎంఆర్ కాలనీలో డిసిసి బ్యాంక్ ఏదైతే ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో ఇది దాదాపుగా 40-50 సంవత్సరాల కిందట నిర్మించినది. పాతబడిపోయింది, వర్షం వస్తే కూడా కొద్ది కార్యపరిస్తుంది. అట్లే అదేవిధంగా కాకుండా నేటి నాగరికత పరిస్థితుల దృష్ట్యా కానీ, ఆర్థిక వనరుల దృష్ట్యా కానీ, వ్యాపార లావాదేవీలు పెరిగిన దృష్ట్యా కానీ, ప్రజలకు కావలసినటువంటి మెరుగైన సౌకర్యాలు ఇంకా ఆధునికమైన సౌకర్యాలు ఇందులో లేవు. పాతకాలం కాబట్టి నేటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పాతగా ఉండబడినటువంటి ఈ బిల్డింగ్ను పూర్తిగా డెమాలిష్ చేసేసి డిసిసి బ్యాంక్ వారి ఆధ్వర్యంలో మల్లెల జాన్శమ్మ గారి నాయకత్వంలో 1,50,00,000 రూపాయలతో దీన్ని పూర్తిగా డెమాలిష్ చేసి కొత్త నిర్మాణాన్ని చేపట్టడానికి భూమి పూజ చేసుకున్నాం. ఆ నిర్మాణం చేసే విధానంలో గొప్ప విశేషం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ఎన్నో బ్యాంకులు ఉన్నప్పటికీ అన్ని బ్యాంకుల్లో ఉండే భద్రత కంటే ఎక్కువ భద్రతను ప్రామాణికంగా తీసుకొని నిర్మిస్తూ ఉన్నారు. అన్ని బ్యాంకులలో లాకర్స్ ఉంటాయి, కానీ లిమిటెడ్గానే లాకర్స్ ఉంటాయని అనుకుంటాను. కానీ ఈ బ్యాంకులో వీళ్ళు నిర్మించే దాంట్లో 2,000 లాకర్స్ నిర్మిస్తున్నారు. 2,000 లాకర్స్ అంటే నా దృష్టిలో చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అది కూడా లాకర్స్ను కూడా మనం పబ్లిక్ ఎక్కడైతే లాకర్, ఇప్పుడు నాకు ఒక లాకర్ ఇస్తారు, నేను ఆ లాకర్ ఉండే ప్లేస్లో ఇక్కడ నేరుగా నా వెహికలే పోయే పరిస్థితి పెట్టినారు. కార్లో నేరుగా పోవచ్చు కదా, కార్లో నేరుగా పోయి నా లాకర్ నేను ఓపెన్ చేసుకొని నా వస్తువులు ఏమున్నా తీసుకోవడమో భద్రపరచుకోవడమో చేసుకోవచ్చు. ఆ లాకర్స్ ఉంచే ప్లేస్ను కూడా అత్యంత భద్రతా వలయంలోనే నిర్మిస్తూ ఉన్నారు. నేటి ఆధునిక ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్నారు. అంటే బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండాలి అంటే, నమ్మకం బ్యాంకింగ్ అంత ముఖ్యమో, ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఆ బ్యాంకు యొక్క మౌలికమైన వసతులు, ఆ వాతావరణం కూడా చాలా ముఖ్యం. ప్రజలకు ఎప్పటికైనా కానీ ఆ బ్యాంక్ చూస్తానే ఒక డిగ్నిటీగా, ఒక భద్రతగా, ఒక భరోసాగా, ఒక నమ్మకం చూస్తానే కలిగే విధంగా ఉన్నప్పుడే ప్రజలకు అది బాగుంటుంది. మన డబ్బుకు భద్రత లేదు, లేకుంటే ఆ మౌలికంగా వసతులే సక్రమంగా లేవు, ఆ బ్యాంక్ ఏదో ఎత్తిపోయినట్టుంది, అదే దివాలా తీసేటట్టుంది, మనకేం చేస్తారు బా అనే అభిప్రాయం కలిగితే, లోపల ఎంత సిస్టమేటిక్గా ఉన్నప్పటికీ కూడా పై కనపడిపోతే కూడా ప్రజలు కొద్దిగా బాగుండదు. నమ్మకం చాలా ప్రధానం. అది బ్యాంకింగ్ వ్యవస్థలో డబ్బును భద్రపరిచే విషయంలో కానీ, డబ్బులు ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి చేసే విషయంలో కానీ, డబ్బులు ఇప్పించుకునే విషయంలో కానీ, విధానాన్ని పాటించే విషయంలో కానీ, ఒక ముక్కలో చెప్పాలంటే ప్రజల అవసరాలను తీరుస్తూ, ప్రజలను ఆర్థికంగా ఎదుగుదల చేస్తూ బ్యాంకింగ్ కూడా నిలబెట్టుకోవడం, అభివృద్ధి చేయడం, ఇది మౌలిక వసతులు కూడా దీనికి అవసరం. ఆ మౌలిక వసతులనే ఈరోజు జాన్శమ్మ నాయకత్వంలో 50,00,000 రూపాయలతో నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి నేను భూమి పూజలో పాల్గొని, నేను ప్రధానమైనటువంటి అతిథిగా ఇక్కడ పాల్గొని పూజ చేయడం అనేది మనస్ఫూర్తిగా సంతోషిస్తూ, జాన్శమ్మకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, డిసిసి బ్యాంక్ వారికి సంబంధించిన అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.